హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ రేపు అంటే ట్వంటీ సిక్స్త్ నవంబర్ కి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి మనకు అనుకున్న కీ లెవెల్ ఎక్కడ ఉంది అండ్ టోటల్ గా ఓవరాల్ రేంజ్ ఎలా ఉండొచ్చు అదే విధంగా మనం ప్రతిరోజు ఒక సెక్టార్ నుంచి రెండు స్టాక్స్ డిస్కస్ చేస్తున్నాం ఈ రోజు మనం పిఎస్యు బ్యాంక్ నుంచి రెండు బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకొని మనం అనలైజ్ చేద్దాం ఎలా ఉంటుందో టెక్నికల్ చార్ట్ కి వెళ్లే ముందు ఆప్షన్స్ కి సంబంధించిన క్లాసెస్ నెక్స్ట్ బ్యాచ్ నవంబర్ థర్టీఎత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి ఫైవ్ నుంచి సెవెన్ వరకు సెవెన్ నుంచి నైన్ వరకు దీంట్లో ఆప్షన్స్ కి సంబంధించిన అన్ని వివరాలు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ఆప్షన్ స్ట్రాటజీస్ వరకు కూడా నేర్పించడం జరుగుతుంది ముఖ్యంగా వీక్లీ ఇన్కమ్ అండ్ మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ ఉంటుంది ఇది వర్కింగ్ పీపుల్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో వీక్లీ మనం ఎలా ఆప్షన్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు మంత్లీ ఎలా జనరేట్ చేయొచ్చు సో ఈ క్లాసెస్ లో నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ కాండి వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్ లో ఉన్నాయి అక్కడ చూసి తెలుసుకోవచ్చు అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది వాట్సాప్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ కాండి ఇప్పుడు స్టేట్ అవే మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ చార్ట్ మనం నిన్న చెప్పినట్టుగా ఈ రోజు హై లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత ఒక ఫాల్ చూసాం సో మనం నిన్న నిన్న కూడా కూడా వీడియోలో చెప్పడం జరిగింది ఆర్ ఆ ప్రాంతంలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉందని కూడా మనం అనుకున్నాం గత కొన్ని వీడియోస్ నుంచి కూడా ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్ చెప్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అక్కడ ఈ రోజు హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అయితే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ప్రకారం ఈ రోజు ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇది కొంచెం షార్ట్ టర్మ్ లో ఒక బేరిష్ మూమెంట్ కి తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మనం లాస్ట్ లో కూడా అనుకున్నాం థర్టీన్ థౌసండ్ దగ్గర మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే తీసుకోవాలి అని సో ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ ఇంకా కొన్ని రోజులు కూడా జరిగే అవకాశం ఉన్నాయి ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నుంచి థర్టీన్ థౌసండ్ వరకు అంటే ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కొంత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి సో టెక్నికల్ గా చూస్తే మనకి ఈ లాస్ట్ ప్రీవియస్ డిమాండ్ ఏదైతే ఉందో ట్వెల్ ఫైవ్ ఎయిటీ అండ్ ట్వెల్వ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ మంచి డిమాండ్ ఉంది సో ఇది థర్టీన్ థౌసండ్ మాత్రం రాబోయే రోజుల్లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే పనిచేస్తుంది టూ త్రీ డేస్ థర్టీన్ థౌసండ్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటేనే ఫర్దర్ గా మూమెంటం అప్ సైడ్ ఉండొచ్చు ఈ రోజు కూడా ఆల్ టైమ్ హై టెస్ట్ చేసిన తర్వాతనే బ్రేక్ అయింది డౌన్ సైడ్ కి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇంకొకటి రేపు మనకి ఎఫ్ఎన్ఓ ఓ ఎక్స్పైరీ ఉంది మంత్లీ ఎక్స్పైరీ చాలా ఇంపార్టెంట్ ఇది సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనం నిఫ్టీని గమనిస్తే ప్రతి నెల కూడా థౌజండ్ పాయింట్స్ ర్యాలీ నిఫ్టీలో చూసాం ఇది ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ర్యాలీస్ అయితే చూడలేదు లాస్ట్ ఫోర్ మంత్ నుంచి చూస్తే ఎవ్రీ మంత్ థౌజండ్ పాయింట్స్ ర్యాలీ టెన్ థౌసండ్ తర్వాత లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌజండ్ ఇట్లా ప్రతి నెల కూడా వన్ వన్ థౌసండ్ పాయింట్స్ నిఫ్టీలో ర్యాలీ చూస్తూ వచ్చాం సో ఇది ఇక్కడ హాల్ట్ అయింది ఇప్పుడు కొంత కరెక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్ లో కొంచెం కాషియస్ గా ఉండాలి రేపటికి మనకి కీ లెవెల్ వచ్చి ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ దగ్గర ఉంది ఈ రోజు క్లోజింగ్ ట్వెల్వ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సో మనకి క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ నిన్న మనం అనుకున్న కీ లెవెల్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సో రేపటికి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కన్నా కింద క్లోజ్ అయితే కొంత వీక్నెస్ రావచ్చు మేబీ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయి నిఫ్టీలో మినిమం త్రీ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ కన్నా కింద క్లోజ్ అయితే సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఎలా ఉన్నాయి ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ డైలీ క్యాండీ స్టిక్స్ ఈ రోజు మనం హైయర్ లెవెల్ లో థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఈ జోన్ నిన్న నిన్న వీడియోలో కూడా మనం అనుకున్నాం ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉండే ఉన్నాయని థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కన్నా పైన క్లోజ్ అయితేనే హైయర్ లెవెల్ కి వెళ్లొచ్చు కానీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆర్ థర్టీ థౌసండ్ దగ్గర సో ఈ రోజు మనకి హై కూడా అదే చూపిస్తుంది థర్టీ థౌజండ్ వన్ నైన్టీ సెవెన్ దాకా వెళ్ళింది అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది సో కాకపోతే ఏంటంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈ జోన్ లోనే క్లోజ్ అయింది సో రాబోయే రోజుల్లో కూడా ఒక కన్సాలిడేట్ కావచ్చు ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండ్ థర్టీ థౌసండ్ టూ థౌసండ్ పాయింట్ రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మనం బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ చూద్దాం సో కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితేనే వీక్నెస్ రావచ్చు అదర్వైజ్ ఒక కన్సాలిడేట్ మోడ్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మనకి బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ వచ్చి ట్వంటీ నైన్ జీరో ఫోర్ జీరో సో ట్వంటీ నైన్ జీరో ఫోర్ జీరో కన్నా కింద క్లోజ్ అయితే ఒక థౌసండ్ పాయింట్స్ వరకు డౌన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో టోటల్ ఓవరాల్ గా రేంజ్ చూస్తే రేపటికి ట్వంటీ నైన్ ఎయిట్ సెవెంటీ అండ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో మనం అనుకున్నట్టుగా వివిధ డిఫరెంట్ సెక్టార్స్ లో మనం చూస్తున్నాం కదా సో నిన్న మనం రియాలిటీ సెక్టర్ గురించి మాట్లాడాం రియాలిటీ స్టాక్స్ లో కూడా ఒక మొమెంటం ఉందనుకున్నాం కాకపోతే ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి అన్ని స్టాక్స్ లో కూడా ఒక మొమెంటం డౌన్ సైడ్ చూసాం సో ముమెంటం డౌన్ సైడ్ ఉన్నా గానీ ఒక మంచి ఎంట్రీ పాయింట్ లో మనం ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మన ఆ ఎంట్రీ పాయింట్స్ కోసం మనం వెయిట్ చేసి అక్కడ ఎంటర్ అయితే మనకి లాస్ అనేది తక్కువ ఉంటుంది ప్రాఫిటబిలిటీ వస్తే ప్రాఫిట్ బాగా పెరుగుతుంది సో మనం ఈ రోజు పిఎస్యు బ్యాంక్స్ లో రెండు బ్యాంక్స్ తీసుకొని మనం అనలైజ్ చేద్దాం ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ అంతా డౌన్ ఉంది ఆల్మోస్ట్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్ని చూసినా గానీ అన్ని సెక్టోరియల్ ఇండస్ట్రీస్ కూడా డౌన్ లోనే చూపిస్తున్నాయి మనకి మనం సెక్టోరియల్ గా ప్రతి సెక్టార్ నుంచి ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి నిఫ్టీ బ్యాంకు తర్వాత ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజి ఐటీ మీడియా మెటల్ సెక్టార్ ఎవ్రీ సెక్టర్ అండి ప్రతి సెక్టర్ ఈవెన్ మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లో కూడా ఈ రోజు ఎయిట్ సెవెన్ పర్సెంట్ డౌన్ సైడ్ చూసాం రియాలిటీలో టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డౌన్ ఉంది ఇలా సెక్టోరియల్ గా అన్ని సెక్టార్స్ లో డౌన్ ఉన్నా కానీ నిఫ్టీ పిఎస్ఈ బ్యాంక్ లో మాత్రం ఒక పాజిటివ్ మూమెంటం ఉంది ఈరోజు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ ప్రైవేట్ పిఎస్వి బ్యాంక్ సో ఈ సెక్టార్ నుంచి ఒక రెండు స్టాక్స్ చూద్దాం మూమెంటమ్ ఎలా ఉంది ఇంకా ఏమన్నా మనకి ఆపర్చునిటీ ఉందా ఇందులో లేకపోతే ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే ప్రాఫిట్ ఏమైనా తీసుకోవచ్చా ఫస్ట్ స్టాక్ వచ్చి ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సో ఇది ఐఓబి సో ఓవరాల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంతా కూడా బాగా డౌన్ ట్రెండ్ చూసాం మనం హ్యూజ్ ఫాల్ చూసాం వీటిల్లో సో ఇక్కడ చూస్తే మనకి కన్సల్టేషన్ అయింది చాలా రోజుల నుంచి మేబీ అరౌండ్ నైన్ రూపీస్ దగ్గర నైన్ రూపీస్ ఆ టెన్ రూపీస్ మధ్యలో బాగా కన్సల్టేట్ అయింది తర్వాత నిన్న కొంచెం మొమెంటం చూపించింది కాబట్టి ఈ రోజు హైయర్ లెవెల్ నుంచి కొంత డౌన్ వచ్చింది అంటే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఇందులో కూడా ఒక ట్రేడింగ్ ప్రాఫిట్స్ అయితే తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అరౌండ్ ట్వెల్వ్ రూపీస్ దగ్గర బాగా డౌన్ అయింది సో ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మనం దీంట్లో ఒక మీడియం టర్మ్ కోసం మేబీ త్రీ టు సిక్స్ మంత్స్ టర్మ్ పెట్టుకొని ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్ అయి గ్యాప్ కన్నా పైన క్లోజ్ అయితే ఫర్దర్ గా కొంచెం మూమెంటం రావచ్చు దీంట్లో అనదర్ త్రీ ఫోర్ రూపీస్ పైకి వెళ్ళొచ్చు ఫోర్టీన్ రూపీస్ వరకు వెళ్లే ఉన్నాయి సో మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు స్టాప్ లాస్ పది రూపాయల కన్నా కింద పెట్టుకుని ఫోర్టీన్ రూపీస్ టార్గెట్ పెట్టుకుని దీంట్లో మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇంకోటి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది కూడా చూద్దాం సో ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా బిట్ అండ్ డౌన్ స్టాక్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లాగానే ఇది కూడా బాగా పడిపోయిన స్టాక్ ఇది సో ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజుల్లో కొంచెం మూమెంటం కనిపిస్తుంది సో ఈ వేవ్ ఫార్మేషన్ రీసెంట్ గా అప్ సైడ్ వేవ్ కి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి సో ఇక్కడ ఈ రోజు కూడా కొంచెం హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసినా గానీ ఒక పాజిటివ్ మొమెంటమ్ తో క్లోజ్ అయింది సో ఇప్పుడు ఉన్న సినారియోలో ఏదైనా ఒక డిప్ వస్తే దీంట్లో కొంచెం లాంగ్ ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది ఒక పొజిషనల్ గా త్రీ టు సిక్స్ మంత్స్ కోసం అరౌండ్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ ఉంది సో ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ వస్తే ఇక్కడ కాస్త సపోర్ట్ తీసుకోవచ్చు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఒక కొంచెం మొమెంటం ఉండొచ్చు దీంట్లో సో హైర్ లెవెల్లో మనకి ఫిఫ్టీ ఫోర్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ మన దగ్గర పొజిషన్ ఉంటే హోల్డ్ చేయొచ్చు కొంత ఫార్టీ టూ ఫార్టీ త్రీ దగ్గర స్టాప్లాస్ పెట్టుకోవాలి అంటే హైయర్ లెవెల్ లో ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆ రేంజ్ వస్తే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి ఇక్కడ సో ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ ని బ్రేక్ చేసి ఫస్ట్ లబుల్ గా ఉంటే ఇంకొంచెం మొమెంటం పైకి ఉండొచ్చు బట్ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ వన్ రూపీ రేంజ్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్కడైనా కొని మాత్రం దిస్ ఇస్ ద ప్లేస్ టు టేక్అవుట్ అవర్ ప్రాఫిట్స్ మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా రెగ్యులర్ గా చేసుకుంటా ఉండాలి మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా మన ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంటర్ అయిన తర్వాత మనం ప్రాఫిట్స్ తీసుకుంటా ఉండాలి సో ఎక్కడ ఎంట్రీ కావాలి ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలా ఎలాంటి స్టాప్స్ లాస్ ఉంటాయి ఇవన్నీ కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో బాగా నేర్చుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు దే ఆర్ తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారు ఒక డిసిప్లిన్ ట్రేడర్ గా ట్రేడ్ చేస్తున్నారు ఇంతకు ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం వాళ్ళు చాలా డిసిప్లిన్ గా చేసుకుంటున్నారు లాస్ వచ్చినప్పుడు చాలా తక్కువ లాస్ వస్తుంది ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది జనరల్ గా మార్కెట్ లో అందరికీ లాస్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ వస్తుంది ప్రాఫిట్ వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ మనం కొంచెం ప్రాఫిట్ రాగానే బయట ప్రాఫిట్ తీసుకొని పక్క వస్తున్నాం కానీ మన లెవెల్ వచ్చిన దాకా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ లో ఉంటుంది స్ట్రిక్ట్ గా మనం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ వచ్చి డిసెంబర్ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్ దానికి సంబంధించిన వివరాలు కూడా అన్ని మా వెబ్సైట్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి చూడండి వివరాలు తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్